ఈరోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీ సమస్యల పైన నిరసన కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ ఆల్ ఇండియా కమిటీ పిలిపివడం జరిగింది। అందులో భాగంగా నిజామాబాద్ లో కూడా రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ ఉంటుంది। అనేక సార్లు ధర్నాలు చేసి రాసోరోకోలు చేసి ఏదైతే వినతి పత్రాలు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు। కనీస వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అనేది ఇవాల అనేక సమస్యల మీద వినతి పత్రాలు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం సమస్యను పరిష్కారం చేయట్లేదు। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే స్కీమ్ వర్కర్లు టీచర్లు అని చెప్తున్నారో టీచర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగ భద్రత ఇవ్వకుండా ఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించకుండా కనీసం ఈ సమస్యల పరిష్కారం చేయకుండా ఇవాల పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అనేక రిజిస్టర్లు రాయిస్తా ఉన్నారు। అదే విధంగా ఆన్లైన్ సమస్యను తీసుకొస్తా ఉన్నారు। ఫోన్లు వెట్టి చాగిరి పడేసినట్టు ఫోన్లు పడేసిరు। ఆ ఫోన్లు గ్రామీణ ప్రాంతాలలో నెట్వర్క్ ఉండదు పని ఉండదు ఫోన్లు నడవై ఆ ఫోన్లతోటి మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అంతా మొత్తం పరంత చేయాలనేది ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు। ఇది సరైనది కాదు। ఏదైతే ఇవాల కోరికల డిమాండ్స్ డే ఉందో ఈ డిమాండ్స్ డే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి ఐసిడిఎస్ బడ్జెట్ ను ఏదైతే పెంచాలి అనేది ఈ డిమాండ్ల మీద నిరసన కార్యక్రమం ఇవాల జరుపుతా ఉన్నాం। ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగి వచ్చి సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉద్రుతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం। రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ ఉంటుంది। రోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం డిమాండ్స్ డేను నిర్వహించడం జరుగుతూ ఉన్నది। ఈ డిమాండ్స్ డే సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులందరూ నల్ల చీరలు నల్ల జాకెట్లతో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది। ప్రధానంగా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు 5 లక్షలు ఆయాకు 3 లక్షలు ఇవ్వాలని అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నదో పెన్షన్ సౌకర్యం ఉన్నదో దాన్ని అమలు జరపాలని హెల్త్ స్కీమ్ని అమలు జరపాలని అదేవిధంగా ఈరోజు ఉద్యోగ భద్రతతో పాటు అంగన్వాడీ ఉద్యోగులపైన పెంచుతున్నటువంటి పనిభారాన్ని తగ్గించాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయాలా అట్లాగే ఇన్ఛార్జ్ అలవెన్సులు ఇవ్వాలా 10 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సినటువంటి టీఏడిఎల్ను వెంటనే చెల్లించాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం। నేను ఆర్మూర్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలుని సిఐటియు కోశాధికారిని। అదేవిధంగా మెయిన్గా చెప్పాలంటే ఈరోజు డిమాండ్స్ డే అని మొత్తం అంతటా జరపడం జరుగుతుంది। ముఖ్యంగా చెప్పవచ్చేది ఏంటంటే మాకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి। ఉద్యోగ భద్రత లేదు। అదేవిధంగా 20 సంవత్సరాలు ఎట్టి చాకరీ చేసి ఇప్పుడు వయసు అయిపోయిందయ్యా మేము దిగిపోతామంటే 30,000 60,000 అని ప్రభుత్వం కాలయాపన చేస్తుంది కానీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు। ఆ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించి అదేవిధంగా ఆయాలకి 3 లక్షలు టీచర్లకి 5 లక్షలు ఇచ్చి ఉద్యోగంలో సగం పెన్షన్ రూపకంగా ఇవ్వాలని మేము ముఖ్యంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం। నా పేరు స్వర్ణ। నేను చంద్రశేఖర్ కాలనీలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాను జిల్లా కార్యదర్శిని। మా డిమాండ్స్ డే ఏంటంటే ఈ డిమాండ్స్ డేగా ఆన్లైన్ విధానాన్ని ఒక్కరోజు అటెండెన్స్ చేయకపోతే సాలరీ కట్ చేస్తా అంటున్నారు। అది కరెక్ట్ కాదు। అంటే ప్రతిరోజు లేచి నుండి నైట్ పండుకునేంత వరకు మొత్తం టోటల్ ఫోన్లనే వర్క్ అంటున్నారు కాబట్టి ఫోన్లో చేసేటోళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు। అప్పుడు మేము 10th చదివిన వాళ్ళం ఉన్నాము। ఇప్పుడు సడన్లీ బిఎల్ఓ డ్యూటీలో ఉన్నప్పుడు ఈ అటెండెన్స్ చేయకపోతే ఆబ్సెంట్ పడ్డదమ్మా మీకు ఈరోజు జీతం కట్టని అధికారులు వేధిస్తున్నారు। అధికారుల వేధింపు కూడా మానుకోవాలని సిఐటిగా చెప్తున్నాను।